So the process in the step of growth is vital, or in expanding membership in the district or in the lineism in the organization. Just before our line Nagaraj Garu, he explained about the identifying the members. How to identify the members is the first step. So because in expanding membership, in increasing the membership or adding the new member, first step is the identification. Second step is to be, because just by identifying, the process will not go further. We have to invite them. For that, what we have to do first, we have to invite cordially. How we do invite? Inviting is always possible only with meeting. Kalavadam valla members ni kalavadam valla evaraithe identify chesamo vallanu kalavadam anedi important. Kalavadam vallu greet cheyadamu vallatane relationship develop chesukodam anedi ikkada more important. Develop the healthy relation is the most important. Etla chestam ippudunna virtual condition physical condition different. Normal ga virtual ga akunda maamuluga aithe vallu elli kalustam var ekkada possible unte var intlo galavochu ledha వారి ఆఫీస్ లో కలవచ్చు, ఇంకా ఎక్కడెక్కడ రెగ్యులర్ కలుస్తారు, ఒక అక్వెంటెన్స్ ఎక్కడన్నా పార్క్ లో ఉన్నాడు అనుకోండి, పార్క్ కెళ్ళి కలవచ్చు, రెగ్యులర్ కలిసి డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ బ్రాడ్లీ గ్రూప్డ్ ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఆర్ అవైలబుల్. సో ఇన్ దట్ విచ్ ఎవర్ మెథడ్ సూటబుల్ ఫర్ అస్, ఇన్ దట్ మెథడ్ వీ హ్యావ్ టు మీట్ దెమ్, మీట్ అండ్ వీ హ్యావ్ టు గ్రీట్. ఇది ఎందుకు వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలవకుండా వాళ్ళని ఆహ్వానించలేము. కొన్నిసార్లు అక్వెంటెన్సెస్ ఉన్నారనుకోండి, అక్వెంటిక్ పర్సన్స్ ఉంటే వాళ్ళని కలవాల్సి వస్తుంది, ఎక్కువ రిలేషన్ లేదు కాబట్టి. ఫ్రెండ్ అయితే చాలా ఈజీగా అప్రోచబుల్ ఉంటుంది, రిలేటివ్ అయితే ఈజీగా అప్రోచబుల్ ఉంటుంది. బట్ ఉన్నప్పటికీ కూడా మనం ఎవరినైతే కలుస్తా అనుకుంటున్నామో ముందు నుంచే వాళ్ళతో కొంచెం కనెక్టివిటీ అనేది మనం పెంచుకోవాలి. కనెక్టివిటీ పెంచుకుంటేనే నెక్స్ట్ వాళ్ళతో వెళ్ళి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కొంత ప్రొఫెషనలిజం అవసరం. ప్రొఫెషనలిజం అంటే మనం చేస్తుంది ఏంది, మన ఆర్గనైజేషన్ లోకి లేదా మన క్లబ్ లోకి ఒక కొత్త మెంబర్ని తీసుకొస్తున్నాం. తీసుకొస్తున్నప్పుడు ఎలా తీసుకురావాలి, వారి మెంటాలిటీ ఎలా ఉంది, వారి ప్యాషన్ ఎలా ఉంది, అది కనుక్కోవడానికి మనం మొట్టమొదటి ప్రయత్నించాలి. నిజాన్ని చెప్పాలంటే దీని కంపారిజన్ వచ్చేసరికి ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్, ఎనీ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉన్నప్పుడు అతను కొంత ఒక పాలసీ తీసుకోవాలనుకుంటాడు. పాలసీ తీసుకోవాలనుకుంటే మొట్టమొదటి చేసే పని వాళ్ళు ఏంటి, వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు పర్సన్స్, హూ ఆర్ ద సూటబుల్ పర్సన్స్, పొటెన్షియల్ పర్సన్స్ అని వాళ్ళు చేస్తారు. చేసి వాళ్ళ పాలసీ తీసుకోవడం, వాళ్ళు ఎంటర్ చేయించడం ఆ మెథడ్ లో చేస్తారు. బట్ వాళ్ళు ఒకసారి పాలసీలో ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ జాబ్ అక్కడికి అయిపోతుండొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది, మనం ఒక మెంబర్ని తీసుకొచ్చిన తర్వాత ఆ మెంబర్ని మనం కంటిన్యూగా ఉంచాలంటే వాళ్ళతో రిలేషన్ డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ పాలసీ హోల్డర్ లేదా అదే ఉన్నప్పుడు అక్కడ కొంత మానిటరీగా పర్సనల్ బెనిఫిట్ ఉండొచ్చు, వాళ్ళ ప్రొఫెషన్ కావచ్చు, అది డిఫరెంట్. ఇక్కడ మనం చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాం. మనం చేసేది మన పర్సనల్ కోసం చేయడం లేదు, మనం చేసేది మన కమ్యూనిటీ సర్వీస్, దాన్ని ఇంప్రూవ్ చేయడానికి, ఎక్స్పాండ్ చేయడానికి, మోర్ హైన్స్ ఉండడానికి కోసం మాత్రమే మనం ఈ జాబ్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ప్రొఫెషనల్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ ఎక్కువగా, ఎందుకంటే మనం అతను ఇన్వైట్ చేయబోతున్నాం మన క్లబ్ కు, ఫ్యూచర్ లో డెఫినెట్ గా మనతోనే ఉంటాడు కాబట్టి మన ఫ్రెండ్షిప్, మన బాండింగ్ అనేది ఎక్కువగా డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ రకంగా ఒక స్టెప్ లో ప్రయత్నించిన తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ దిస్, వాట్ ఈస్ హిస్ ప్యాషన్, దట్ ఈస్ ద కైండ్నెస్ అనుకుంటున్నాం మనం. నిజానికి కైండ్నెస్ అనేది ఒక ప్రైమ్ క్వాలిటీ, సర్వీస్ మైండెడ్నెస్ అనేది ఒక లైన్ కు ప్రైమ్ క్వాలిటీ. మనం వాళ్ళని చూస్తున్నప్పుడు, అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నిజంగా ఆ టైప్ ఎంతో రిచ్ పర్సన్స్ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు ఎలాంటి హెల్ప్ చేయడానికి ముందుకు రారు. వాళ్ళ వల్ల లైనిజం పెద్ద మన సర్వీస్ ఆర్గనైజేషన్ కు లేదా కమ్యూనిటీకి పెద్ద ఉపయోగం ఉండదు. అలా కాకుండా ఒక కైండ్నెస్ అన్న, ఒక ప్యాషన్ అన్నది కనుక ఉంటే, సర్వీస్ చేసే ఉద్దేశం ఉంటే మనకు తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది, మనం మాట్లాడేటప్పుడు మన లైన్స్ క్లబ్స్ తో ఎలాంటి సర్వీసెస్ చేస్తున్నాం అనేది మనం చెప్పాల్సి వస్తుంది. అలాంటి ఫోటోస్ చూపించవచ్చు, లేదా వాళ్ళని మన సర్వీస్ ప్రోగ్రామ్స్ తీసుకెళ్లొచ్చు. ఈవెన్ ఇన్ దిస్ వర్చువల్ స్టేట్ ఆల్సో వీఆర్ డూయింగ్ ద వండర్ఫుల్ సర్వీసెస్. ఫిజికల్ గా ఎక్కువ చేయలేకపోయినా ముఖ్యంగా వచ్చేసరికి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం, హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అలాగే వచ్చేసరికి నెక్స్ట్ బ్లడ్ డొనేషన్స్ కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, లేదా ఆర్ఫనైజెస్ కు, ఓల్డ్ ఏజ్ హోమ్ కు హెల్ప్ చేయడం కానీ, ఇట్లాంటి వర్చువల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా చేస్తూ వస్తున్నాం. ఇట్లాంటి వాటిలో కొంతవరకు వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తారన్న దాన్ని బట్టి వాళ్ళ క్వాలిటీ అనేది మనకు తెలుస్తుంది. అలాగనే టై విత్ ఫెలోషిప్, ఫెలోషిప్ అంటే ఫ్రెండ్షిప్. ఇంతకుముందు మాట్లాడుతూ ఇంత స్పీకర్ చెప్తూ వస్తున్నారు,
ఆ ఫెలోషిప్ ఎలా మనం పొంద వాళ్ళకి ఇవ్వచ్చు అంటే ముఖ్యంగా మనం ఒక్కరితోనే కాకుండా మన క్లబ్ మీటింగ్స్ తీసుకెళ్ళామనుకోండి, మీటింగ్ తీసుకునేటప్పుడు కొంచెం రీజనబుల్ అటెండెన్స్ ఉన్న మీటింగ్ మనం గుర్తించాలి. అక్కడ మనం కొంతమంది కొత్త మెంబర్స్ తీసుకొస్తున్నామంటే అక్కడ మన మీద నలుగురం ఐదుగురం ఉంటే సరిపోదు. ఒక మీటింగ్ లో మీ దగ్గర ఉన్న క్లబ్ ను బట్టి అట్లీస్ట్ ఒక 50% మెంబర్స్ అన్న మీటింగ్ అటెండ్ అయ్యి ఉంటే వీళ్ళని తీసుకెళ్లేసి అక్కడ ప్రౌడ్ గా వీళ్ళని వాళ్ళతో ఇంట్రొడ్యూస్ చేసి, అలానే మన మెంబర్స్ ను కూడా ఎంతవరకు వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు, ఎట్లా సర్వీస్ చేస్తారన్న విషయాల గురించి కూడా చెప్తూ, వాళ్ళ గురించి చెప్తూ కొత్త మెంబర్ను వాళ్ళని కలపగలిగితే మనం ఈ ఫెలోషిప్ ను కనెక్ట్ చేయగలుగుతాం దీన్ని. అలానే స్పీకర్ మీటింగ్స్ తీసుకెళ్లడం, సో మీటింగ్స్ తీసుకెళ్లడం అనేది ఇంకొక మెథడ్ కనెక్టింగ్ ద పర్సన్ టు ద అవర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ యూ హ్యావ్ టు ఇల్లుస్ట్రేట్ ద ఆపర్చునిటీస్, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఆపర్చునిటీస్, వాట్ ఆపర్చునిటీస్ యూ హ్యావ్ వెన్ యూ బికమ్ ద లైన్. అందరికి తెలిసిన విషయాలే, కానీ వాళ్ళకి ఇంకా నీట్ గా ఒక ఎగ్జాంపుల్ రూపంలో మనం చెప్పడానికి వీలవుతుంది. ఉదాహరణకి లీడర్షిప్ ఆపర్చునిటీస్, మనం కమ్యూనికేషన్ ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్న ఆపర్చునిటీస్, లేదా నెట్వర్క్ బ్రాండింగ్ అనేది ఎలా ఉంటుంది. కొంత మనం ఐడియా మాట్లాడుతూ ఈ విషయాల గురించి చెప్తూ పోతూ ఉంటే వాళ్ళకు కూడా కొంత దీని మీద మంచి అభిలాష అనేది వస్తుంది, జాయిన్ కావాలన్న ఇష్టం వస్తుంది. సో ఇట్లాంటివి చేస్తూ ఇలా మీ కలవడము, లేదా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడము, లేదా వాళ్ళ లోపల ఉన్న మంచి గుణాలను గుర్తించడము, కైండ్నెస్ ఎలా ఉంది గుర్తించడము, లేదా ఫ్రెండ్షిప్ చేయడము, ఇలాంటివన్నీ ఆపర్చునిటీ చెప్తే ఫైనల్ గా మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కంప్లీట్ చేయగలిగితే, పర్ఫెక్ట్ గా మనం చేయగలిగితే ఈ వీటిని మనం దాని నుంచి మనం ఆ లైన్స్ ని మన లైన్స్ ఫోల్డ్ లోకి తీసుకోగలుగుతాం, మన లైన్ ఆర్గనైజేషన్ లోకి తీసుకోగలుగుతాం. అడుగుతుండొచ్చు మీరు గుర్తించిన వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేసిన వాళ్ళందరినీ నిజంగా మన లైన్స్ గా మార్చగలుగుతామా? మార్చలేము మనం, ఎందుకంటే మనం ఈ స్టెప్స్ అన్ని దాటిపోతుంటే కొంత స్క్రీన్ అయిపోతుంటారు. మనం ఒక 20 మందిని తీసుకున్నా లేదా ఒక 10 మందిని తీసుకున్నామంటే అందులో ఒక 50% లాస్ట్ స్టేజ్ దాకా రావచ్చు. లైన్ రీజన్ లో ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు, మంచి లైన్ గా ఉండేవాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఒక 10 మందిని తీసుకుంటే అందులో 5 వచ్చినా 4 వచ్చినా 3 వచ్చినా కూడా మనకు అదొక అచీవ్మెంట్ కిందనే మనం తీసుకోవచ్చు. ఆ విధంగా లైనిజం లోకి మనం వీళ్ళను ఆహ్వానించడానికి ఈ పద్ధతులను ఇన్వైట్ చేయడానికి ఈ పద్ధతులను పాటించవచ్చు. కానీ కొంతమంది కొన్నిసార్లు డిఫర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. డిఫర్ అయ్యే ఛాన్స్ ఎట్లా ఉంటుందంటే, ఇన్ని చేస్తుంటాం, ఇంత వర్క్ అవసరమా, ఎవరో ఒకరిని ఇట్లా పిలిచేస్తే వస్తుంది. మనం చూస్తుంటాం క్లబ్ మీటింగ్స్ కూడా అప్పుడప్పుడు ఆ మూమెంట్ లో ఒక్కొక్క మెంబర్ని పిలిచేసి అప్పుడే ఇండక్ట్ చేస్తూ ఉంటాం. అలా చేసిన వాళ్ళు ఉండే అవకాశం చాలా తక్కువ. 1 ఇయర్లో 2 ఇయర్స్లో వాళ్ళు వెళ్ళిపోతారు. అలా కాకుండా మనం ఈ స్టెప్స్ ఫాలో అయ్యి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని మనం అర్థం చేసుకొని వాళ్ళకి మన సర్వీసెస్ అర్థం చేయించి మనం తీసుకోగలిగితే ఈ యొక్క లైన్స్ పర్మనెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఛాలెంజ్ మరి ఇది ఎప్పుడు చేయగలుగుతారు మీరు? అందరూ అంత ఈజీ కాదు ఈ చేయడం అని, ఈ స్టెప్స్ ఫాలో అవడం చేయడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఎప్పుడైతే మీకు డిటర్మినేషన్ ఉంటుందో, వెన్ యూ హ్యావ్ ద ఛాలెంజ్ టువర్డ్స్ యువర్ క్లబ్, when you have the commitment towards your club, when you develop your connectivity, emotional connectivity towards your club, appude ivanni cheyagaltaru. Otherwise simple ga manam cheyyam, chuddam cheddam anukunte alane jarigipothundi. Ala kaakunda idi na club, idi oka na family, ee club nu manam develop cheyali, indulo kotta members ni teeskaravali, ela teeskaravochu ani aalochistu chesthe definitely ga ilanti steps lo manamu lineism lo membership ni ekkuva ga teeskaravadaniki manam always we talk about the quality members. ఇలా చేసినప్పుడే క్వాలిటీ మెంబర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అఫ్ కోర్స్ కొన్నిసార్లు గ్రూపులుగా తీసుకున్నప్పుడు కూడా అందులో కొంతమంది క్వాలిటీ మెంబర్స్ ఉండొచ్చు. 20 మందిని తీసుకుంటే అందులో 4-5 క్వాలిటీ మెంబర్స్ ఉండొచ్చు. సో ఈ విషయాలు నిజంగా చేయొచ్చా అనేదానికి చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది డౌట్ పడవచ్చు. ఎందుకంటుందా అంటే, ఒక్కోసారి నేను చూస్తుంటాం ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ లైనిజం లో ఉన్నాను, నాకు అంత సర్వీస్ చేశాను అని అనే వాళ్ళు కూడా, వాళ్ళు లాస్ట్ 5-10 ఇయర్స్ లో మీరు ఎవరైనా కొత్త మెంబర్స్ జాయిన్ చేశారంటే చాలా మంది చేసి ఉండరు. సో అలా కాకుండా ఛాలెంజింగ్ గా డిటర్మినేషన్ గా పనిచేస్తే మాత్రం ఉంటుందని చెప్పడానికి నేను ఒకసారి నా ఎక్స్పీరియన్స్ ని మీ ముందు తీసుకొస్తున్నాను. మై ఎక్స్పీరియన్స్, మై క్లబ్, మా క్లబ్ లో ఎలా అంటే, మా క్లబ్ అనేది వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ క్లబ్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. అబౌట్ నెక్స్ట్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద 40-year సెలబ్రేషన్స్ అవుతుంది. అయితే ఇది కూడా ఈ క్లబ్ కూడా లాస్ట్ 7-8 ఇయర్స్ లో కొంత దాని స్టాండర్డ్స్ అనేది వీక్నెస్, నంబర్ ఆఫ్ పర్సన్స్ తగ్గిపోయారు. ఎలా ఉంటారంటే అబౌట్ 20-21 మెంబర్స్, 22 మెంబర్స్ ఉండేవాళ్ళు. మీటింగ్స్ పెట్టినా కూడా 4-5 మెంబర్స్ వచ్చేవాళ్ళు. అట్లాంటి స్టేజ్ లో మనం క్లబ్ ను ఇంకా బిల్డ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఏం చేసామంటే, మేము ఒక కమిటీ ఫామ్ చేసి మనం వీ హ్యావ్ టు రీబిల్డ్ ద క్లబ్ అనే ఒక అభిప్రాయానికి వచ్చాం. వచ్చినప్పుడు ఏం చేసామంటే, ఇప్పుడు నాగరాజ్ గారు ఎలా అయితే చెప్పారో గ్రూపుల్లో మనం చూసుకుంటూ పోతే, మనం జస్ట్ కనెక్ట్ చేస్తాను. ఇక్కడ ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళని ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడ ఒకతన్నాడు సుదర్శన్ రెడ్డి అని, మీకు చాలా మంది ఇందులో తెలిసి ఉంటారు. లాస్ట్ టైం నేను గవర్నర్గా ఉన్నప్పుడు నాతో క్యాబినెట్ రిజర్వ్గా ఉండేవాడు.
సో అతను యాక్చువల్గా ఈ స్పాన్సర్డ్ మీ ఇన్ టు ద లైనిజం, కానీ ఏదో ఒక స్టేజ్లో ఒక 1-2 ఇయర్స్ తప్పుకున్నాడు లైనిజం నుంచి, ఆర్గనైజ్ నుంచి. సో నేను ఇట్లా ఈ ఒక 10 మెంబర్స్ని ఐడెంటిఫై చేశాం మేము. ఒక 10 మెంబర్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ స్టెప్సే ఫాలో అయ్యాం. ఇప్పుడు నాగరాజ్ గారు ఎలా చెప్పారు, ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ ఇన్వైట్ చేయడం కానీ నెక్స్ట్ ఇండక్షన్ అలా చేసుకుంటూ పోయాం. సో ఇన్వైట్ చేసేటప్పుడు ఎలా చేసాం, సో 10 మెంబర్స్లో 6 మెంబర్స్ వచ్చిందంటే ఇట్ ఈస్ అ గుడ్ రిజల్టే కదా. సో ఇందులో వచ్చేసరికి సుదర్శన్ రెడ్డి అంటే అతను ఆల్రెడీ ఓల్డ్ లైన్ కాబట్టి ఇట్ ఈస్ ఈజీ యాక్సెసిబుల్ టు అస్. కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి నువ్వే మమ్మల్ని తీసుకొచ్చావు లైనిజంలోకి, నువ్వు రావాలి అన్నప్పుడు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి లైనిజంలోకి వచ్చాడు మా దగ్గర. అదేవిధంగా నెక్స్ట్ ఇన్వైట్కి వచ్చినప్పుడు ఇంతకుముందు ఒక కేటగిరీలో ఒక బ్రాడ్లో నైబర్ అనుకున్నాం, లైన్ వైవీరావు గారు, వెంకటేశ్వరరావు గారు మా కాలనీలో ఉండేవాడు. అతను జస్ట్ అప్పుడే రిటైర్ అయ్యాడు, కాలేజ్ ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యాడు. సో ఐ అప్రోచ్డ్ హిమ్ బికాస్ ఐ నో హిమ్ సిన్స్ 2 or 3 ఇయర్స్. అతను మైండ్ సర్వీస్ మైండెడ్లో సర్వీస్ చేయడానికే సిద్ధంగా ఉండేవాడు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఈజీగా యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే మనం కొంచెం ప్రైమ్ షార్ట్ లిస్ట్ చేసుకున్నాం, ఇందులో షార్ట్ లిస్ట్ చేసుకుని ఈ మెంబర్స్ని మనం ఇన్వైట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ కేటగిరీ. ఇప్పుడు నేను ఎందుకంటే నాగరాజ్ గారు జస్ట్ బిఫోర్ చెప్పారు ఆ కేటగిరీస్ కాబట్టి అందులో కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. రాఘవేంద్ర దేశాయ్ ఈజ్ ఆన్ వన్ ఆఫ్ ద మై గుడ్ ఫ్రెండ్ ఇన్ మై లైఫ్. So I went to him and also explained about the Lionism and all these things. Before that, actually, I had taken him to the meeting. Meeting is called meeting. Ela untundi Lionism lo Lions clubs lo ela untundi cheppadam jarigindi. Cheppi explain chesin tarvata athan easily accept chesi Lionism lo raavadam jarigindi. He has given the consent. Next to come sarki is the Surendra Katgiri. Now in the district, many of the people you know is the yoga guru. That time he was the branch manager. He was the friend of Raghavendra Deshai. Why I am telling, he was the friend. Of course, he is the friend to me also now. At that time, about this was 6-7 years back. అతను ఒక అక్వెంటెంట్ గా మనం తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు అతన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. అతను చెప్పడానికి కొంత టైం తీసుకోవాల్సి వచ్చింది. మనం ఏంటి అసలు లైన్స్ క్లబ్స్ అనే విషయాల గురించి చెప్పడానికి ఈ టైం తీసుకున్న తర్వాత అతను సులభంగా ఒప్పుకున్నాడు. ఒప్పుకొని లైనిజం లోకి వచ్చాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కొంత అందరు వచ్చేసరికి 50-60 ఇయర్స్ లో అప్పుడు ఉండేవాళ్ళు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కొంత యంగ్స్టర్స్ లో తీసుకోవాలని ఉద్దేశంతో నేను ఒక అప్రోచ్ జరిగింది. లైన్ డాక్టర్ ఎల్ శ్రీనివాస్ రెడ్డి, హీ వాజ్ స్టూడెంట్ ఆఫ్ మీ ఫస్ట్. ఎందుకంటే మన అప్రోచ్ ఎలా ఉండాలంటే మన క్లబ్ లో వచ్చే మెంబర్స్ కూడా ఒక డిఫరెంట్ కేటగిరీస్ లో ఉంటే, ఇండిజీనియస్ గా డిఫరెంట్ కేటగిరీలో ఉంటే క్లబ్ కూడా స్ట్రెంత్ అలానే పెరుగుతుంది. డిఫరెంట్ పర్సన్స్ ఉంటారనేది, డిఫరెంట్ ఐడియాలజీస్ ఉంటాయి, డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉంటాయి, డిఫరెంట్ కల్చర్ డిఫరెంట్ ఉంటే మనకు ఒక కాస్మోపాలిటన్ అప్రోచ్ వస్తుంది క్లబ్ లో. కాబట్టి శ్రీనివాస రెడ్డిని అడిగి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ వాజ్ ద స్టూడెంట్ అని చెప్పాను కదా, అప్పటికి అతను ప్రిన్సిపల్ అయిపోయాడు, ఈజీగా యాక్సెప్ట్ చేశాడు. సో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క మెంబర్ని ఒక్కొక్క రకంగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి జి లక్ష్మారెడ్డి, ఇతను కూడా ఒక బిజినెస్ కనెక్ట్ టు మీ. ఇతను కూడా మనం ఏంటి ఎలా తీసుకోవచ్చు, అక్వాంటెన్సెస్ని ఒకరిగా తీసుకోవచ్చు. అంటే నేను జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు రిలేట్ ద గ్రూప్స్ విత్ దిస్. సో డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ ఐడియాలజీ ఫ్రమ్ ద బిలాంగ్ టు డిఫరెంట్ గ్రూప్స్, బట్ ఐజ్ ద లైన్ ద గాట్ ద వన్ క్వాలిటీ, ద గాట్ ద గుడ్ కైండ్నెస్. Kindness is the service mindedness and the prime quality. And lo adi kaakunda valakunna approach lo ipude mana discuss chesina membership annapudu every member at least 2 or 3 members ni teeskochar ippatakala every member. So Emangal Dr. Srinivas Reddy has taken up more than 20 members. Now this year is going to the 25 membership pin also he will get it. So how our club, we are able to rebuild our club. కొన్నిసార్లు క్లబ్లు కొంత మెంబర్షిప్ డ్రాప్ అయినప్పుడు మనము విచారపడకుండా మనం ఆ మెంబర్స్ను మనం ఇంకా యాడ్ చేస్తూ పోతుంటే, మనకు ఒక కమిట్మెంట్, మనకు ఒక డిటర్మినేషన్ ఉంటే క్లబ్ను మన క్లబ్ అని అనుకుంటే దాని మెంబర్షిప్ను యాడ్ చేయడానికి మంచి మంచి అవకాశాలు మనకు ఉంటాయి ఇక్కడ. సో ఇందులో ఈ 8 మెంబర్స్లో ఇందులో ఎక్కడ వైవీరా ఒక్కరు అన్ఫార్చునేట్లీ ఈజ్ నో మోర్ నౌ రైట్ నౌ, బట్ హీ హాజ్ గిఫ్టెడ్ ఏ వన్ మోర్ వండర్ఫుల్ లైన్, ఈజ్ ద రామ్ మనోహర్ సౌభాగ్య, నౌ హీఈస్ ద రీజన్ చైర్పర్సన్. నేను ఎందుకు ఈ ఫోటోస్ పెట్టి నా క్లబ్ గురించి చెప్తున్నానంటే, మనం ఏదైతే ఇన్వైటింగ్ అని చెప్పినప్పుడు ఈజీగా తీసుకోకుండా ప్రాక్టికల్గా మేము చేయగలిగాం, ఇది చేయగలిగిన దాన్ని మా ఎక్స్పీరియన్స్ని మీ ముందు పెడితే కొంత మీకు ఒక ఐడియా వస్తుంది అనేది, మీరు చేయడానికి ముందుకు వస్తారన్న ఉద్దేశంతో ఈ ఫోటోస్ కానీ మా క్లబ్ మెంబర్స్ కానీ మా క్లబ్ కానీ తీసుకోవడం జరిగింది. సో ఫర్ దట్ ద గుడ్ ఎగ్జాంపుల్ ఐజ్ టేకెన్ ఇట్ ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ కమింగ్ టు ద థింగ్ ఈస్ దిస్ స్టెప్ ఈజ్ ఓవర్. One is identification and now inviting the membership is over. Now next step, normally what happens to after inviting club, in the club we go there and I'm not going to explain what are the protocols, procedures in the Lions clubs and what are the obligations. Those things come in the indoctrination process to take the indoctrination step.